తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉందని మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు. బీసీ హాస్టల్కి నిధులు కొరతతో అద్దెలు కట్టలేని పరిస్థితి ఉందని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం హాస్టల్కి నిధులు కేటాయించాలని, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. పది నెలల్లో దాదాపుగా 88,000 కోట్లు అప్పు తీసుకురావడం జరిగింది. దాంతోపాటు సాధారణ పన్నుల రూపంలో, ఇతర కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ల రూపంలో, ఇతర ఆదాయాల రూపంలో ఒక నెలకి రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఈ లెక్కన గడిచిన 10 నెలల కాలంలో 10 లక్షల కోట్లు, నెలకు 10,000 చొప్పున 100,000 కోట్లు అప్పు తెచ్చిన 88,000 కోట్లు, పూర్తిగా 1,88,000 కోట్లు ఏం చేసిరని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఒక గొప్ప ప్రాజెక్టు ప్రారంభించింది లేదు, కొత్త సంక్షేమ పథకాలు చేసింది లేదు. మరి ఉన్న సంక్షేమ పథకాలకే సరిగ్గా నిధులు విడుదల చేయక విద్యార్థులను రోడ్లు పట్టిస్తూ, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ, మీరు 188,000 కోట్లను ఏం చేసినట్టు? ఎక్కడ పోయినాయి 188,000 కోట్లు? ఒక్క రైతు రుణమాఫీకి 16,000 కోట్లు తప్ప సంక్షేమ పథకానికి వెచ్చించింది లేదు. ఈ మధ్య కొత్తగా ఏమన్నా అంటే మూసి సుందరీకరణ. ఎవడు అడిగిండు మిమ్మల్ని మూసి సుందరీకరణ చేయమని? ఏ ప్రజా సంఘాలు ఉద్యమాలు చేసినాయి? ఏ ప్రజలు మీ దగ్గరకు వచ్చి వినపం చేసిరు, అయ్యా మాకు మూసి సుందరీకరణ చేయండి, మా మూసి బాగాలేదు, మేము పొద్దున్న లేస్తే మూసి సుందరంగా కనబడాలి మాకు అని ఎవరైనా అడిగిరా మిమ్మల్ని? మూసి సుందరీకరణ ఎందుకు? దానికి 150,000 కోట్లు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర సంక్షోభంలోనికి నెట్టుకుపోతుంది. ఒకవైపు ఫీజుల రీయింబర్స్మెంట్ రావడం లేదని దాదాపు 1800 కాలేజీల్లో చదువుతున్న ఇంటర్ డిగ్రీ కాలేజీలు బంద్ చేశారు 4 రోజులు. నేనే జోక్యం చేసుకొని మా పిల్లల చదువులు దెబ్బతింటాయని కాలేజీ ఏమన్నతో మాట్లాడి, డిప్యూటీ సీఎంతో కూడా మాట్లాడి ఫీజుల రీయింబర్స్మెంట్ బడ్జెట్ రిలీజ్ చేయాలని చెప్పాము. ఫీజుల రీయింబర్స్మెంట్ బడ్జెట్ ఇంతవరకు రిలీజ్ చేయలేదు. కాలేజీలు బంద్ జరుపుతూనే ఉన్నారు. రోజు విద్యార్థులు స్ట్రైకులు చేస్తున్నారు. నిన్న మొన్న ఎవ్రీడే విద్యార్థులు రోడ్డ మీకు వస్తున్నారు. ఇంకొక వైపు గురుకుల పాఠశాలల అద్దె కిరాయిలు, బిల్డింగ్ రెంటెడ్ బిల్డింగ్లు ఉన్నాయి, ఆ కిరాయిలు ఇవ్వడం లేదని వాళ్ళు 3 రోజులు బంద్ చేశారు. ఇంకొక వైపు విదేశాలలో చదువుతున్నటువంటి బీసీ విద్యార్థులు తమ స్టైపెండ్ మంజూరైంది, దానికోసం మేము విదేశాలకు పోయినాం, చదువుతున్నాము, మాకు స్టైపెండ్ రావడం లేదని వాపస్ వస్తున్నారు, చదువు బంద్ చేసుకొని వాపస్ వస్తున్నారు. ఇంత తీవ్ర సంక్షోభంలో విద్యార్థి లోకము, ఉపాధ్యాయ లోకము సమస్యలు ఎదుర్కొంటుంటే, పేద కులాలు బాధపడుతుంటే ముఖ్యమంత్రి గారు మాత్రం ఏం జోక్యం చేసుకోవడం లేదు. అందుకే వెంటనే మీరు జోక్యం చేసుకోవాలి.